నేను ఎక్కడున్నానని చూస్తున్నారా? నేను తమిళనాడులో ఉన్న వెల్లూరు సిటీలో అయితే ఉన్నాను. ఇక్కడ చాలా రకరకాలైన రెస్టారెంట్స్ ఉన్నాయి, రకరకాలైన ఫుడ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే మన ఆంధ్రలో ఉన్నంత టేస్ట్ అయితే మనకు అనిపించట్లేదు, ఎందుకంటే మనకు అక్కడ అలవాటు అయిపోయి ఉండొచ్చు. సో నేనైతే చాలా రోజుల తర్వాత ఇక్కడ దమ్ బిర్యానీ అనే పేరు అయితే ఉన్నాను. ఎందుకంటే నార్మల్గా ఇక్కడ నార్మల్ బిర్యానీ ఉంటుంది, నార్మల్ రైస్ అని చేస్తారు, చికెన్ బిర్యానీ. సిఎంసీ ఉంటుంది వెల్లూరులోని, ఓల్డ్ సిఎంసీ, దానికి ఆపోజిట్లోని ఆర్కే తందూరి అని ఒక హోటల్ ఉందన్నమాట, అక్కడ తిన్నాకైతే వచ్చాను. ఇది 110 రూపీస్ అంట. ఈ వెల్లూరు రేట్ అంటే స్పెసిఫిక్గా ఫుడ్ రేట్స్ అన్నవి మోడరేట్గా ఉన్నాయంటే ఈ బిర్యానీ 110, చికెన్ లాలీపాప్ 100 రూపీస్. ఇది మనతో పోల్చుకుంటే ఇక్కడ ప్రైజెస్ చాలా తక్కువ. ఇక డీజిల్ 80 రూపీస్ అంట, పెట్రోల్ 90 రూపీస్ అంట. ఇవన్నీ తెలిసినాక నాకు అనిపించింది అమ్మ బాబోయ్ అని. బిర్యానీలో టమాటాలు వేస్తారు ఫుల్గా, నాకు అస్సలు నచ్చలేదు అది. టేస్ట్ అయితే చూద్దాం ఇక్కడ ఎలా ఉందో. చికెన్ పీస్ 1, 2, 3 చికెన్ పీసులు ఇచ్చారు. టేస్ట్ బిర్యానీ అయితే బాగానే ఉంది. నేను ముందు తిన్న హోటల్ కన్నా ఇక్కడ బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది. ఇక్కడ మనం షేర్వాలకు ఇస్తాము, అలా ఇక్కడ గ్రేవీ ఇస్తారు. ఆ గ్రేవీ కూడా బ్రింజాల్తో చేస్తారు అన్నమాట, వంకాయతో చేస్తారు. అది టేస్ట్ బాగుంది. కొంచెం టమాటాలు, ఫుల్లో టమాటాలు వేస్తారు బిర్యానీలో. ఇక్కడ బాగుంది స్పెసిఫిక్గా చెప్తున్నాను, అన్ని ప్లేస్ మనకు అంత నచ్చలేదు. 2 పీసులు ఇచ్చారు అలాంటివి. చికెన్ లాలీపాప్ 5 లాలీపాప్స్ వచ్చాయి. ఇచ్చుకోండి, మంచి క్రిస్పీగా వేసింది. వెరీ నైస్. మీరు రీసెంట్గా నేను ఒక షార్ట్ పెట్టాను వెల్లూరులోనే, అది మీరు చూసే ఉంటారు. ఇక్కడ చికెన్ అయితే స్పెసిఫిక్గా చాలా టేస్టీగా ఉంటుంది, అంటే మంచిగా మ్యారినేట్ చేసుకుంటే స్మూత్గా ఉంటుంది, బయట లేయర్ కూడా మంచి క్రంచీగా ఉంటుంది. ఇంకా ఎక్కువ ఇక్కడ పెప్పర్ వాడతారు, ఓన్లీ పెప్పర్. ఇక్కడ ఈ లాలీపాప్ మీద కూడా మీరు క్లియర్గా చూడొచ్చు, దీన్ని పెప్పర్ వేసి ఇచ్చారు. అది ఇక్కడ ఎక్కువ పెప్పర్ సాల్ట్ వేసిస్తారు, అంటే వండేసిన తర్వాత. ఇది జస్ట్ ఇన్ఫర్మేషనల్ వీడియో. సో ఇంకా నేను వెల్లూరులో ఏమైనా ఫుడ్స్ నాకు అట్రాక్టివ్గా కనిపిస్తే, అంతకేమైనా కనిపిస్తే ఎక్కువ పరోటాలు. నైట్ అయితే ఓన్లీ టిఫిన్స్, రైస్ ఎక్కడా దొరకదు, బిర్యానీ దొరికింది నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఇంకా ఏమైనా టిఫిన్స్ స్పెషల్గా కనిపిస్తున్నా, పరోటా కాకుండా. పరోటా ఇక్కడ కామన్, పరోటా ఆ ఉప్పుడు బియ్యంతో ఇడ్లీ కాకుండా ఇంకా కనిపిస్తున్నాను మాత్రం పోస్ట్ చేస్తాను. కీప్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. దిస్ ఈస్ జేమ్స్ ప్రసాద్, సైనింగ్ ఆఫ్, వైజాగ్ ఈట్స్.